అన్ని సినిమాలకి దర్శక నిర్మాతల అభిరుచి మేరకు పనిచేస్తాం. దాంట్లోనే మన సంతృప్తి వెతుక్కుంటూ ఉంటాం. బట్ కొన్ని కొన్ని పాటలు మైల్ స్టోన్స్ మనకు రాసి పెట్టి ఉంటేనే మనకు దొరుకుతాయి. ఈ సినిమా అన్ని పాటలకి నేను సంపత్ నంది గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా జాగ్రత్తగా, హీస్ ఎవర్ డిమాండింగ్, ఎందుకంటే బీయింగ్ ఎ రైటర్ డైరెక్టర్ అయినా ఆయన కొన్ని ఆలోచనలు ఉంటాయి. నాకు బయట ఒక పేరు ఉంటుంది, ఆ పేరును బాగా ఉపయోగించుకోవాలని, ఆ పేరు తగ్గట్టే నేను ప్రతి పాట బాగా రాయాలని ఆయన కోరుకుంటుంది. దాని తగ్గట్టుగా ఇద్దరం కలిసి కూర్చొని రాసాం. బట్ అన్నింటిలోకి స్పెషల్ అయినటువంటి పాట ఈ బస్తీ అనే సాంగ్. నాకు ఒక ఏక నిరంజన, ఒక సదాశివ సన్యాసి, ఇందాక వారు చెప్పినట్టు నీరు నీరు పాట అయితేనేమి, ప్రణామం అయితేనేమి, అలాంటి వరుసలో నాకు తృప్తిగా మనస్ఫూర్తిగా అనిపించినటువంటి ఒక మంచి పాట రాసే అవకాశం ఈ సినిమా ద్వారా నాకు దొరికింది. మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం 28వ తారీఖు మీ అందరితో పాటు థియేటర్లో చూడాలను. ఎందుకంటే ఒక మంచి నవెల్ పాయింట్, రైటర్ డైరెక్టర్స్ జమాన్ అయ్యేది, దర్శకుడికి కనుక రాసే టాలెంట్ ఉంటే, కథ రాసుకునే టాలెంట్ ఉంటే ఇవాళ వాళ్ళకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. సో అలాంటి ఒక దర్శకులు సంపత్ నంది గారు. డెఫినెట్గా వెరీ నావెల్ పాయింట్, యాప్ట్ టైటిల్, చాలా ఇంట్రిగింగ్ టైటిల్. యాక్చువల్గా అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది రైట్లో, ఆ టైటిల్ యొక్క పరమార్థం ఏంటనేది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో పాయింట్గా బ్రహ్మాండంగా హత్తుకుంటుంది, ధనం మూలం ఇదం జగత్, అందరికీ సామాన్యంగా తెలిసినటువంటి విషయమే. బట్ దాని గురించి ఆ సినిమాలో కథలో ఏం జరిగింది, ఎలాంటి ట్విస్ట్ తీసుకున్నారు అనేది చాలా సూపర్ నావెల్ పాయింట్. మొదటిసారి విన్నప్పుడే ఆయనకు నేను చెప్పాను, సార్ ఇది చాలా ఎక్స్ట్రాడినరీ హిట్ అవుతుంది, మంచి నావెల్ పాయింట్, మీ కడుపు నింపుతుంది, మీ ఆకలి నింపుతుంది, మీకు మంచి కీర్తి ప్రదర్శనలు తీసుకొస్తుంది అని చెప్పి నేను సంబంధాన్ని గారితో చెప్పాను. దానికి అనుగుణంగా మనస్ఫూర్తిగా ఆయనతో ప్రయాణం చేశాను. 4 పాటలు ఉన్నాయి. జిందగీ నా మిలేగా దుబారా చెప్పాలి, ముఖ్యంగా ఎవరి జూ వాళ్ళకి వెళ్ళాలి. ఇందులో మీరు విన్నటువంటి పల్లవి మన కాస్ట్యూమ్ డిజైనర్ స్టైలిష్ నీరజ కోనా గారు రాసిన పల్లవి, అది నాకు సోదరు లాంటి వ్యక్తి తను. సో తనతో పాటు ఆ పాటని నేను కూడా కలిసి రాశాను. మిగతా 3 పాటలు నేను రాశాను. బొట్టు బొట్టు వాన బొట్టు అని బ్రహ్మకడల గారి గురించి చెప్పాలి, ఆ పాట వరకు నేను టీవీలో మన హెడ్ సూట్లో చూశాను, మతి పోయేట్టుగా ఉంది. అంతే, సినిమాలో కనుల పండుగ, ఒకళ్ళకిద్దరు హీరోయిన్స్, మంచి మెలోడియస్, అంటే ఇవాళ ఒక లెక్కలో ఇలాంటి ఒక మెలడీ పాటని చూని ఎంచుకోవటం. యాక్చువల్గా తమన్ దగ్గర విని వినగానే సంపత్ దగ్గర ఎక్సైట్మెంట్ చెప్పలేను. ఆ బోలేరాం బోలేరాం అన్న పాట అద్భుతమైన ట్యూను. అంటే ఒక రకమైన టెక్నాలజీని వినియోగిస్తూనే ఒక మెలడీకి పెద్దపేట వేస్తూ గురువుగారు మణిశర్మ గారి అడుగుజాడల్లో ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఇచ్చేటువంటి తమన్ను నిజంగా నాకు సోదర సమానుడు. తనతో ఎప్పటికీ పనిచేయడం, మరీ మళ్ళీ మళ్ళీ పనిచేయాలనిపించేంత ముచ్చటగా ఉంటుంది అంత పనిచేయడం. అలాగే బస్తి ట్యూను కూడా సంపత్ గారు ఇన్స్పైర్ చేయగానే క్షణాల్లో పుట్టించాడు ఆ ట్యూను. నేను ఎప్పుడిస్తాడు, నాకు ఎప్పుడిస్తాడు రాయాలని చెప్పేసి చేతులు దురద పెడుతున్నాయి. అలాంటి ఒక మంచి ట్యూన్ ఇచ్చాడు. అంటే ఒక ఎక్స్ట్రీమ్స్ చూడొచ్చు, జిందగీ నా మిలేగీ దుబారా ఎక్కువసేపు మాట్లాడుతాను అనుకోవద్దు, చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతాను. జిందగీ నా మిలేగీ దుబారా ఒక అల్ట్రా స్టైలిస్ట్ కంటెంట్ అయితే, అదే సినిమాలో బస్తీ సాంగ్ పక్కా లోకల్, పక్కా లోకల్, ఈ 2 షేడ్స్ చూపించగలిగిన వాడే నిజమైన సంగీత దర్శకుడు. అది తగ్గినట్టుగా తన రెగ్యులర్ ట్రేడ్ మార్క్ బస్తీ దర్శనం అనే పాట ఉంటుంది, రెగ్యులర్ డబ్బులు పాటలు. సో అది ఒక పాట ఉంటుంది, బొట్టు బొట్టు ప్యూర్ మెలడీ. ఇలా ఒక 4 ఆల్బంలో పాటలు ఉంటే, ఈ 4 ఆల్బంలు ఏమంటాం దీనికి, ఒక వాటిని రకరకాల షేడ్స్లు దాన్ని పరిచయం చేయడం అయితే, నేను మధ్యాహ్నం విన్నాను థీమ్ మ్యూజిక్ ఒకటి ఉంటుంది, థీమ్ మ్యూజిక్ అసలు నిజంగా గూజ్ బంప్స్, ఎక్స్ట్రాడినరీ థీమ్ మ్యూజిక్ ఒకటి చేశారు, ప్రత్యేకంగా అది వినాలి. యాక్చువల్గా దానికి లిరిక్స్ రాసే అవకాశం ఉంటే బాగుండదు కదా అనిపించింది, అంత గొప్పగా ఉంది ఆ ఆల్బమ్. 5 పాటలతోనూ సూపర్ టేస్ట్ఫుల్గా ఉంటుంది, సినిమాకు తగ్గట్టుగా ఉంటుంది, విజువల్గా ఇంకా గ్రాండ్యూర్గా ఉంటుంది. బ్రహ్మకట్ల గారు అయితేనేమి, సౌందరరాజన్ గారు అయితేనేమి, అందరూ నాకు ముఖ్యంగా ఇష్టమైనటువంటి టీ కృష్ణ గారు అబ్బాయి, మా గోపిచంద్ గారు, వారితో నేను చాలా సినిమాలు పనిచేశాను. ఈ సినిమాలో వారి లుక్కే డిఫరెంట్గా ఉంది, ఆ షేడ్సే వేరేగా ఉంటాయి, గొప్ప సినిమా అవబోతుంది. మా భగవాన్ పుల్లారావు గారికి మంచి పేరు ప్రతిష్టలతో పాటు లాభాలు కూడా తీసుకుపెడుతుందని ఆశిస్తూ అలా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్ సార్.